హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన విషయం అందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్కరూ నన్ను ఒక అమ్మలా, చెల్లిలా, అక్కలాగా, నన్ను కూతురులాగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీ హెల్త్ జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. నిజంగా నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసినిందండి. మరీ ఇంత ప్రేమిస్తారా అన్నట్టుగా అనిపించింది అనమాట. సో అందరికీ మనస్ఫూర్తిగా శతకోటి ధన్యవాదములండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి నైటే పడుకునేటప్పుడే ఎక్కువ శాతము అంటే గ్లాసులు అన్నీ కడిగి పెడతాం కదా, వాటన్నింటినీ నైటే బోర్లించుకుంటున్నానండి. ఉదయం లేవగానే వెంటనే ఎండ వస్తూ ఉంది, వంటగదిలో ఎక్కువసేపు ఉండలేము కాబట్టి ఉదయాన్నే జస్ట్ కాఫీ పోసేలాగా ఓన్లీ ఫ్లాస్క్నే ఇలాగ పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఎప్పుడైనా కూడా రైస్ కుక్కర్ గ్లాస్ అయితే నాకు తోడు ఉండాల్సిందేనండి. వేటికైనా కూడా ఒక కందిబ్యాలు కొలసాలన్నా, బియ్యం కొలుచుకోవాలన్నా రైస్ కుక్కర్ గ్లాస్తోనే కొలుచుకుంటాను. మనము రోజు ఒకే ఒకటి కొలతగా వాడామనుకో అది లేకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటుంది, అవునా? మీకు కూడా అలాగనే ఉంటుందా అండి? నేనైతే ఆ రైస్ కుక్కర్ గ్లాస్ కోసమే ఎంతసేపో వెతకలాడతానండి కనపడకపోతే. కాబట్టి ఉదయం లేవగానే నాకు అది కనపడేటట్టుగా అలాగ పెట్టుకుంటాను. ఇంకా మనం నైట్ అయితే ఎంత తుడిచిపెట్టుకున్నా కూడా ఉదయం కంపల్సరిగా స్టవ్ను అలాగ క్లీన్ చేసేసుకొని వంటకెక్కించుకోవాలండి. ఇంకా అయితే అత్తయ్య గారు ఈ నడుమ కొంచెం తొందరగానే లేస్తున్నారండి. మా అత్తయ్యకి కూడా నిద్ర పట్టట్లేదన్నమాట. ఉదయమే స్నానం చేసేసి ధ్యానం చేసేసుకొని ఇక్కడ చేతులు కడుక్కోవడానికని వంటగదిలోకి వస్తారు. అప్పుడు కాఫీ అయిందా అని అడుగుతారండి. లేదా తమ్మా ఇంకా చేస్తూ ఉన్నానని చెప్పేసి కాఫీకి పెడుతూ ఉన్నాను. చాలామంది ఏమంటున్నారంటే మీరు ఒక రకం కాఫీ కలుపుకుంటారు, మీ అత్తయ్యకి సపరేట్గా ఇలాగే ఎందుకు చేస్తారు అని అంటూ ఉన్నారండి. సో అత్తయ్యకి ఏంటంటే గాన ఈ కాఫీ తాగకపోతే మోషన్కి రాదండి. ఈ కాఫీ అలవాటు పడిన వాళ్ళకి ఏ బ్రూ కాఫీలు, ఏ నీకు ఎంత స్ట్రాంగ్ కాఫీలు ఇచ్చినా తాగలేరండి. ఇది ఏంటంటే కాఫీ పొడితో చేసినటువంటి కాఫీ అనమాట. సో నీళ్లు పెట్టేసి చక్కెర వేసి ఆ తర్వాత కాఫీ పొడి వేసేసి బాగా మరగనించుకొని ఆ తర్వాత మనము పాలు, మరిగినటువంటి పాలను అందులోనే పోసేసి కొంచెం సేపు ఉడకబెట్టాలి. ఇది ప్రాసెస్ అండి. కాకపోతే ఏంటంటే మనకు ఒకరోజు మున్సిపల్ వాటర్ వస్తాయి, ఒకరోజు రావు. మున్సిపల్ వాటర్తో మనము కాఫీ చేస్తే అసలు పగలదండి. మనం మామూలుగా మినరల్ వాటర్తో కాఫీ చేస్తే పగిలిపోతుంది అనమాట. అది కూడా మాకు వంటగదిలో ఆక్వా గార్డు ఉండింది, హాల్లో కెంటు ఉండిందండి. సో కెంటుతో తెచ్చినటువంటి నీళ్ళతో మాత్రమే కొంచెం పర్వాలే, అంతేనండి. ఇంకా ఆక్వా గార్డులో ఉన్నటువంటి నీళ్ళతో కాఫీ చేస్తే అంతేనండి పగిలిపోతుంది అనమాట. ఎలాగైతేనేమి ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోయింది. కాఫీ ఇలాగ చేస్తానండి, మాటి మాటికి కొంచెం కొంచెం పోసుకొని తాగుతూ ఉంటారు మా మరిది గారు, మా అత్తయ్య గారు అనమాట. ఇంకా మా వారికి షుగర్లెస్ కాఫీ ఇస్తాను. ఇంకా నాకైతే మామూలుగా ఒక్కొక్కసారి కాఫీ తాగుతూ ఉంటాను, ఒకసారి బ్రూ కలుపుకుంటానండి. ఈ నడుమ అంతా తారుమారుగా అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే అత్తయ్యకి కాఫీ ఇస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ అత్తయ్య ఫ్యాన్ వేసేసుకొని ఇలాగ కూర్చొని చూసుకుంటూ కాఫీ తాగుతారండి. అసలు బయట 2-3 గంటలు కూర్చునేది, ఇప్పుడు ఈ ఎండల వల్ల 1 గంట కూడా కూర్చోలేకుండా ఉందండి, అంత వేడి ఉందన్నమాట. ఇంకా సరే నాకు డాక్టర్ ఫస్ట్ ఏమని చెప్పారంటే గొంతు నొప్పి ఉంటే మనం ఏం చేయాలంటే వేడిగా నీళ్ళు అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు, ఉప్పు ఇలాగ కలుపుకొని మీరు గార్లింగ్ చేయాలమ్మా అని చెప్పారు. సరే వాటితో పాటుగా నేను ఉదయం ఏం చేస్తానంటే గ్యాస్ ట్రబుల్కి ఒక మొన్న ఒక పొడి చూపించాను చూడండి, వాము, సోంపు, జీలకర్ర, మెంతులు ఆ పొడి కొట్టి పెట్టానండి. అది రోజు డైలీ వాడుతూ ఉన్నానమాట. నాకైతే చాలా మంచి రిజల్ట్ అనిపించింది. సో చాలామంది ఏమంటున్నారంటే వాము, జీలకర్ర, సోంపు ఇది ఒకేసారి వేయించాలనా, సపరేట్ సపరేట్గా వేయించాలనా అంటే ఏ దినుసులనైనా కూడా మనం సపరేట్ సపరేట్గా వేయించుకుంటేనే మేలండి. అందులో జీలకర్ర అనేది కొంచెం లేటుగా వేగుతుంది, వాము కొంచెం తొందరగా, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వేగుతాయి కాబట్టి సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి అని చెప్పాను. ఫస్ట్ అయితే గార్లింగ్ చేసేసానండి. అలా చేసిన తర్వాత ఇంకా కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఈ పొడి కలుపుకొని ఇలాగ బాగా కలగబెట్టి ఈ విధంగా కూర్చొని తాగుతూ నా ఫేస్ని ఒక్కసారిగా అలాగ కెమెరాలో చూసుకున్నాను. అయ్యో కుంకుమ లేదని చెప్పేసి మళ్ళీ పెట్టుకొచ్చుకొని వచ్చి ఇలాగ కూర్చొని తాగుతూ
ఈరోజు టిఫిన్ ఏం చేయాలబ్బా, ఏం చేస్తే బాగుంటుంది అని అలాగా అనుకుంటూ ఉన్నాను. మొన్ననే రీసెంట్గా మా పక్కింట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందండి. ఆ రోజు ఆంటీ వాళ్ళ కూతురు పుష్పక్క ఈ రెసిపీ చెప్పిందనమాట. అమ్మయ్య అని గుర్తుకొచ్చి మొదలు పెట్టేశానండి. ఫస్ట్ అయితే 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, వాటితో పాటుగా కొంచెంగా 1-2 స్పూన్ల బొంబాయి రవ్వ వేశానండి. వేసేసి ఆ తర్వాత వీటిలో ఏం చేశానంటే తగినంత ఉప్పు, అలాగే కొంచెంగా నువ్వులు, అలాగే జీలకర్ర వేసేసి ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను. వాటితో పాటుగా నూనె కూడా వేసేసి ఇలాగ కలుపుకున్నానండి. చూసారా, ఇలాగ మనము పిండిని బాగా కలిపిన తర్వాత పిరికిడితో ఇలాగ అంటే ముద్దలాగా రావాలి, అప్పుడు మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అనమాట. మీకు ఇక్కడ గుర్తుందా, 2 బియ్యపిండి, 1 శనగపిండి, 1 గోధుమ పిండి, సో మొత్తం ఎన్నయ్యా, 4. కాబట్టి వీటికి ఎసురు వచ్చేసి నేనైతే 3 పెట్టుకున్నానండి. ఆ నీళ్ళను కూడా బాగా మరుగుతున్నటువంటి నీళ్లను ఇందులో పోసేసి ఇలాగ కలుపుకుంటున్నాను. సో చెయ్యి కొంచెం కాల్తాదేమో అనే ఉద్దేశంతో 1 స్పూన్తో ఇలాగ అనేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. మనకు పిండి కూడా బాగా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలండి. పిండిని కూడా ఆరనీయకుండా చూసుకోవాలి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలన్నమాట. ఇంకా ఆ తర్వాత వాటి మీద ఆయిల్ అంతా ఇలాగ పట్టించేసి 1 తడి క్లాత్ను వీటి మీద వేసేసి వాటి మీద 1 ప్లేట్ వేసేస్తూ ఉన్నాను. మనము డైరెక్ట్గా క్లాత్ను అలాగనే వేసామనుకో ఆయిల్ అంతా పీల్చుకుంటుందనే ఉద్దేశంతో కొంచెం పైన గిన్నెకు పైన ఇలా వేసేసి 1 ప్లేటు మోసేసాను. ఇంకా ఇది కడాయి అండి. చాలామంది మా ఇంట్లో ఉన్నటువంటి రోలు కానీ ఇలాంటి ఇనుప కడాయి కానీ ఎక్కడ తెప్పించుకున్నారని అడుగుతూ ఉన్నారు. ఇది వచ్చేసి ఎసెన్షియల్ ట్రెడిషనల్ బై కయాల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. నిజంగా ఈ ఇనుప కడాయి మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు మనము నీట్గా కడిగిన తర్వాత కూడా ఎక్కడే కానీ తుప్పు అనేది పట్టదండి. అయితే మనకి పెన్నం ఏంటంటే కొంచెం గరుగ్గరుగ్గా ఉందన్నమాట. ఉంటే ఉండని అండి, మనకేమి ఇలాగా పూరీలు కానీ కారాలు కానీ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత పూరి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా చట్నీ కోసం అని చెప్పేసి పక్కన కొంచెం పల్లీలు వేయించుకున్నానండి. మెయిన్గా ఏంటంటే ఈ కాలం అంతా ఎక్కువగా ఒట్టిమిరపకాయలతో చేసుకునేటటువంటి చట్నీలు చాలా అంటే చాలా బాగుంటాయండి. అందులో ఈ పూరిలోకి కాంబినేషన్గా ఇలాగా పచ్చి కొబ్బరితో ఎర్రకారం చట్నీ సూపర్గా ఉంటుందన్నమాట. మొన్న మా అక్క వాళ్ళు ఊర్లో ఒట్టిమిరపకాయని ఇలాగా చేశారండి. వాళ్ళు పొడి కొట్టించుకోవాలన్నా, మనకు తిరగవాత గింజలలో వేసుకోవాలన్నా ఇలాగ మొత్తం మొట్టమిరపకాయలన్నింటినీ నీట్గా తుడుచుకొని ఈ విధంగా ఎండబెట్టుకుంటారనమాట. సో ఇంక ఇప్పుడైతే ఎర్రకారం చట్నీ తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే కొబ్బరిని ఇలాగ తీసేసుకొని కోసగా కట్ చేసుకొని 1 మిక్సీ గిన్నెలో వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిలో మనము 1 గుప్పెడు పల్లీలు, అలాగే 4-5 ఒట్టిమిరపకాయలు వేసేసానండి. ఈ ఒట్టిమిరపకాయలు కూడా మా అక్క వాళ్ళు నీట్గా తుడిచి ఇలాగ పంపిస్తారనమాట. కాబట్టి నేను డైరెక్ట్గా తుంచి వేసేస్తాను. ఇంకా వాటితో పాటుగా 4 దబ్బల చింతపండు, ఉప్పు, బెల్లము వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకున్నాను. ఇంకా లాస్ట్లో 1 గుప్పెడు కోసగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇందులోనే వేసేసి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకొని పూరీలోకి కాంబినేషన్గా ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు 1 బౌల్లోకి వేసేస్తూ ఉన్నాను. ఇది మామూలుగా మనం ఏంటంటేగాన మాకు తోటలలో చేసుకుంటామండి, బండ చట్నీ లెక్క. కాకపోతే ఇందులో ఒట్టిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసామన్నమాట. మేము చేసుకునే వాటిలో అయితే పచ్చిమిరపకాయలు చేసుకుంటామన్నమాట. సరే అని చెప్పి బయటకు వచ్చాను. ఉదయమే అతే ఏం చేస్తారంటే ఇక్కడ 1 బౌల్లో నీళ్లు పోసేసి వాటిలో 1 చిన్న రాయి వేసేసి పక్కన కొంచెం బియ్యం కానీ చపాతి ఏదైనా తుంచి అలాగ పెడతాదన్నమాట. కాకులైతే ఎండిపోయినటువంటి రొట్టెలను నీళ్ళల్లో తడుపుకొని తింటాయండి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ఉడత మాత్రము ఇలాగ బియ్యం తినుకుంటూ కొంచెము మనకి దవడ ఉంటుంది చూడండి, వాటికి కూడా దవడ ఉంటుంది కదా, వాటిలో అన్నీ పెట్టేసుకొని తీసుకొని వెళ్తుందన్నమాట. నిజంగా ఎంత తెలివి కదండి వీటికి. నీళ్లు కూడా ఈ ఉడత వెళ్ళేసి ఇంకా 2-3 ఉడతలు పిలుచుకొని వస్తుంది, అన్నీ వచ్చి ఇలాగ నీళ్లు తాగేసి వెళ్తూ ఉంటాయి. పిట్టలైతేనేమి, కాకులైతేనేమి, ఇలాగ ఉడతలైతేనేమి. మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర ఎండాకాలం కదండి,
పశుపక్షాదులకు ఈ విధంగా నీళ్లు పెట్టడం చాలా మంచిదన్నమాట. ఇంకా ఇప్పుడు కాఫీ కలుపుకుంటున్నానండి. సో కాఫీ కలుపుకున్న తర్వాత వేడిగా తాగలేము. మన ఆడవాళ్ళం చేసే పని ఏంటంటే ఆ కాఫీ చల్లగయ్యే లోపల ఏదో ఒక పని చేసుకుందామని చెప్పేసి ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదా, మీరు కూడా అంతేనా అండి? ఇంకా నేనైతే టేబుల్ అంతా రెడీగా తుడిచేసి మనము పూరి పెట్టడానికి అన్నీ, అంటే ఇక్కడ మనం టేబుల్ మీద అన్నీ పెట్టేస్తాం కదా వండిన వంటలన్నీ, ఇలాగా నీట్గా తుడుచుకొని అలాగే పక్కన ఆ ఓవెన్ కింద, మిక్సీ కింద, గ్రైండర్ కింద అంతా నీట్గా తుడిచేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత అప్పుడే మా నాన్న వాళ్ళు ఫోన్ చేశారండి. సో మా నాన్న, ఏంటమ్మా ఏ వంట చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉన్నారు. నిజంగా ఈ నేను మాట్లాడిన విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ అమ్మా నాన్నలు ఫోన్ చేసినప్పుడు మనము వాళ్ళ కోసం టైం కేటాయించుకొని తప్పకుండా మాట్లాడండి. వాళ్ళు ఉన్నప్పుడే మనల్ని, మన బాగోగుల్ని చూసుకుంటారు. మనము వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏమలే అబ్బా ఏం మాట్లాడతావు, ఎప్పుడో ఒకసారి మాట్లాడొచ్చులే అని ఎప్పుడు అనుకోవద్దండి. కంపల్సరిగా మన పనిని పక్కన పెట్టేసైనా కూడా మన తల్లిదండ్రులతో ఇలాగ హ్యాపీగా మాట్లాడుకోండి. ఇంకా మా అమ్మ చూడండి, అసలు ఈరోజు ఏం చేసావమ్మా, వీటిలో ఇలాగ చెయ్యి అలాగా చెయ్యి అని చెప్తూ ఉంటారు. కొత్తది ఏదైనా రెసిపీ కనుక్కున్నారంటే కంపల్సరిగా ఫోన్ చేస్తారండి మా బంధువులు. మా అక్క అయితేనేమి, మా పెద్దక్క వాళ్ళు అయితే, ప్రతి ఒక్కరండి మా బంధువులు అంటేనే, ఈరోజు కొత్త రెసిపీ కనుక్కున్నాను విజయ, ఇది చెయ్యి. అసలు నేను మా ఇంట్లో పుట్టడమే ఒక అదృష్టం అనిపిస్తుందండి. ఇంకా ఆ తర్వాత మా అమ్మ ఇంకా మా అత్తయ్యతో మాట్లాడకుండా ఉండదండి. కంపల్సరిగా నాతో మాట్లాడిన తర్వాత అత్తయ్యతో కూడా మాట్లాడతారు. అప్పటికే అత్తయ్య వేసేసుకొని రూమ్లో పడుకున్నారండి. అసలు ఎక్కువసేపు బయట కూర్చోలేకున్నారనమాట. ఇంకా అమ్మ ఏమంటుంది, జాగ్రత్త వదిన అని చెప్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మా నాన్న మాట్లాడుతూ ఉన్నారండి, ఏం వదిన ఎలా ఉన్నావు, ఆయుర్వేదిక మందులు వాడుతూ ఉన్నావు కదా, నీకు సక్సెస్ అయ్యాయా, నాకైతే ఏమీ తగ్గలేదు. సో మేము కరోనా టైంలో మేము ఎక్కువగా బాగా దెబ్బతిన్నాం కదా, మాకు చాలా విపరీతంగా నొప్పులు ఉన్నాయి అని అంటూ ఉంటే, లేదు నాకు బాగానే తగ్గాయి అని చెప్తూ ఉంది. మనము ఇలాగా అత్త మామల్ని అయితేనేమి, అమ్మ నాన్నలను అయితేనేమి ఇలాగా బాగా చూసుకోవాలండి. నేను ఇంకోలా చెప్తున్నానని మీరు ఇంకోలా భావించకండి. మన అమ్మ నాన్నలు మనకు ఫోన్ చేసినప్పుడు నెగ్లిజెన్స్ చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేసేసి కంపల్సరిగా మాట్లాడండి. మనము రెండు మాటలు మాట్లాడతాము, వాళ్ళకి అదే పెద్ద బలం అండి. ఇంకా ఆ తర్వాత వంటగదిలోకి వచ్చానండి. ఇంకా లేట్ అయింది కదా, ఎటో అయ్యేది అయ్యిందని చెప్పేసి అత్తయ్య కొంచెంసేపు ఉండులేమ్మా తర్వాత చేద్దాం అని చెప్పేస్తే, నేను కూడా అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ ఉండి ఇంకా పూరి చేయడానికని వచ్చానండి. చిన్నపిల్లలు ఉంటే హడావిడి కదండి, అందరూ పెద్దవాళ్ళే, కాసేపు ఆగమంటే ఆగుతారు కదండి. ఇంకా ఇప్పుడైతే పిండిని బాగా పిసికి ఆ తర్వాత ఒక ఉండ చేసేసుకొని, ఇది మనకు ఒత్తేది ఉంటుంది చూడండి, పూరి ప్రెస్ అనమాట. సో వాటిలో ఆయిల్ కవర్లని రెండు కవర్లుగా చేయకుండా ఒకే కవర్నే నేను వీడియోలో చూపించాను చూడండి, ఇలాగ పెట్టేసి మనము ముద్ద చేసుకున్నప్పుడు బాగా పిసికి ఇలాగ రౌండ్గా చేసేసుకొని పెట్టుకొని జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలండి. పూర్తి పలచగా లేకుండా, పూర్తి మందంగా లేకుండా మధ్య రకంగా చేసేసుకొని మనం ఇలాగ పూరి కాల్చుకోవాలన్నమాట. మామూలుగా అయితే వీటిని మా పుష్పక్క చెప్పడం మాత్రము చిన్న చిన్నవి, మనము మామూలుగా నిప్పట్లు చేసుకుంటాం చూడండి, ఆ సైజులో చేసుకుంటారంట. కాకపోతే ఏంటంటే ఈ ఎండాకాలం వంటగదిలో ఎక్కువసేపు ఉండలేమని చెప్పేసి నేను కొంచెం పెద్ద సైజులోనే ఇలాగా చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పిల్లలకి ముద్దుగా ఉండాలి అనుకుంటే చిన్న సైజులో చేసుకొని ఇలాగా కాల్చుకోండి, పూరి మొత్తం పొంగుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా, అసలు ఎంత బాగా పొంగుతున్నాయంటే మితువుగా ఉంటాయండి. మీకు ఇంకా మితువుగా కావాలి అనుకుంటే బొంబాయి రవ్వ వేస్తే వేసుకోండి, లేకుంటే లేదండి. రెండు బియ్యపిండి, ఒకటి శనగపిండి, ఒకటి గోధుమపిండి వేసేసుకొని చక్కగా నువ్వులు, జీలకర్ర, ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి, సూపర్గా ఉంటాయన్నమాట. ఇలాగైతేనేమి మొత్తం పూరీలన్నీ చేసేసాను. వీటిలోకి కాంబినేషన్గా ఎర్రకారం చట్నీ కూడా చేసేసాను. పూరి మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది, మొత్తం పొంగిందండి. చూడండి ఎంత బాగా పొంగింది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే అత్తయ్యకి పెట్టి ఇచ్చేసాను, ఇంకా ఇప్పుడు నేను పెట్టుకొని తింటూ ఉన్నానండి. ఎక్కువ శాతం ఇలాగ చట్నీలకి కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదండి, కానీ నేనైతే మాత్రం ఈ గొంతు నొప్పి వల్ల నెయ్యి అయితే చాలా తగ్గించేసానమాట. ఇంకా అత్తయ్యకి పెట్టించాను, నేను కూడా ఇక్కడ కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నామండి. ఇలా అంత తిన్న తర్వాత ఉదయమే మామూలుగా వంట చేసుకుంటానండి. ఇంకా ఈరోజు ఈ ఫోన్లు అట్లా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల నేను పప్పు కందు ఏమీ చేయలేదన్నమాట. సరే నిదానంగా చేసుకుందాము, కాసేపు ఆగని చెప్పేసి
ఇంకా మీతో ఇలాగ చూపిస్తూ ఉన్నాను చూడండి, పూరీలన్నీ ఈ సైజులో చేసుకోండి అని చెప్పేసి. ఇంకా సీతాకుంది పప్పు చేస్తే సరిపోతుంది. పప్పా కారమా? ఏమి పప్పు ఏమి లేదు, పప్పు చింతకారమా? చింతకారం వద్దా? వద్దులే, 4 గిన్నెలు వచ్చి పప్పు రెండు చాలా వద్దేమో దమ్ముగా వద్దులే. ఆచార కాదు, 200కి మధ్య మధ్య చాలు. మన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు అందరు బామ్మకి ఎట్లుంది, ఎండలు కదా ఎట్లుంది అని అడుగుతున్నారు. అంటే పొద్దున కాసేపు పడుకుంటారు, ఏసీ వేసుకొని అని చెప్తాను వాళ్ళతో, అంతే కదా. నిజంగా ఈ ఎండలకి కాసేపటికే మొహం చూడండి, నాది మాడి చెక్కలు అయిపోయింది అనమాట. ఇంకా అత్తయ్య టిఫిన్ చేస్తూ ఉన్నారు, పూరి బాగా నచ్చింది, మళ్ళీ ఇంకొక పూరి కోసమని వచ్చారండి. ఇంకా తర్వాత మన పనులైతే ఆగవు కదండి, ఎన్ని పనులు ఉన్నా ఎంత అలసిపోయినా కూడా మన పనులైతే మనం చేసుకోవాల్సిందే, అంతే కదండి. ఇంకా బట్టలు అయితే బాగా ఎదురు చూస్తూ ఉన్నాయండి. సరే అని చెప్పేసి మా వారు ఏం చేస్తున్నారంటే, ఆయనకు నచ్చినట్టుగా ఆయన మడతలు పెట్టిపోయారనమాట. నాకేమో అలా నచ్చదండి, నా మనసుకి ఏంటంటే బట్టలు మడత పెడితే ఐరన్ చేసినట్టుగా ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట. అందులో నాకేంటంటే సెల్ఫ్లో ఎట్లా పెట్టుకుంటానో అదే విధంగానే మడత పెట్టేసుకుంటాను. ఇంకా ఈ బెడ్షీట్లు చూడండి, మొన్న మా సరిత తెచ్చిందనమాట మామూలుగా ప్రొద్దుటూరులో. ఈ బెడ్షీట్ వచ్చేసి 350 రూపాయలు ఏమోనండి, సింగిల్ బెడ్షీట్. మనకు చలికాలం కూడా చలి బాగా కాపాడుతుంది, బాగున్నాయండి ఈ బెడ్షీట్లు మాత్రము. మొన్న టవల్లు కూడా మా అక్క వాళ్ళు తెచ్చి ఇచ్చారు కదా, అవి ఎక్కడ తెచ్చారని అడుగుతూ ఉన్నారండి. వివేకానంద నగర్ కాంప్లెక్స్లో ఒక చోట మామూలుగా హోల్సేల్ అంగడి ఉన్నాయి కదండి ప్రొద్దుటూరులో, చాలామందికి తెలుసు, అక్కడే ఎక్కువగా తెప్పించుకుంటానండి. మనకు మేల్ అనమాట హోల్సేల్ ధరలలో బెడ్షీట్లు, టవల్లు, దిండు కవర్లు అలాగే తెప్పించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తెప్పించుకుంటుంటాను. ఇంకా దిండు కవర్లు ఎక్కువ శాతం పోతాయండి, మనకు బెడ్షీట్లు మిగులుతాయి దిండు కవర్లు పోతాయి కదా, ఇలాగా మల్టీ కలర్స్ ఉన్నటువంటి దిండు కవర్లను తెప్పించుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా సెల్ఫ్లలో ఈ మడత ఉన్నప్పుడు మనం ఆ మడతలాగానే మడతేసుకోవాలి కదండి, మా వారు చెప్తే వినరండి. ఆయనేమో నాకు పని ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో పాపం మడత పెడతారు, కానీ నాకేమో ఒక ఫోబియా అండి చక్కగా బాగా మడత పెట్టుకోవాలి అనమాట. సో ఇలాగా ఫోబియా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇలాగ మడత పెట్టుకుంటానమాట, ఒక సైడు మందంగా పెట్టుకున్న అవతల సైడు ఇలాగ మందంగా, ఈ విధంగా మొత్తం ఒకే లెవెల్గా ఉండేటట్లు చూసుకుంటాను. చూసారు కదండి వాళ్ళ వీడియో, తప్పకుండా ప్రేమలు ఆప్యాయతలు మన ఛానల్ ద్వారా అందరూ తెలుసుకోవాలి అనేదే నా ఉద్దేశం అండి. తప్పకుండా ఇలాగ అమ్మా నాన్నలకు ఫోన్ అయితేనేమి, వెరైటీగా పూరి అయితేనేమి ట్రై చేయండి, అలాగే చట్నీ కూడా ట్రై చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.